हलो अंडी, वेलकम टू लक्ष्मी वलोलास किचन। नेनु मी लक्ष्मी। ईरोज वीडियो पेल्लिल्ल स्टाइल्लो बेंडकाय 65 ये विधंगा प्रिपेर चेसुकोवालो चूपिस्तानंडी। मनम एदैना फंक्षन की वेल्लिनप्पुडु कैटरिंग वाळ्ळु बेंडकाय 65 चेस्तू उंटारु कदंडी, चाला क्रिस्पीगा उंडी टेस्टीगा उंटुंदी। सो मनम अदे टेस्ट नी इंट्लो कूडा चाला ईजीगा मन इंट्लो उंडे इंग्रीडियंट्स तोनी प्रिपेर चेसुकोवच्चुंडी। मरि एला चेसुकोवालो चूसे मुंदुगा वीडियो की लाइक चेसेयंडी। सो स्टार्ट चेद्दाम। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకోవాలండి। అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి కూడా వేసుకోవాలి। వీటితో పాటుగా 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి। ఒకవేళ మీ దగ్గర కార్న్ ఫ్లోర్ కనుక లేకపోతే మైదా పిండి వేసుకోవచ్చు। ఇప్పుడు వచ్చేసి 1.5 టీ స్పూన్ కారం వేసుకొని 1/2 టీ స్పూన్ salt యాడ్ చేసుకోవాలి। అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మనకి క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ 65 కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అందుకోసం ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నానండి। మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు। అది మొత్తం కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 కిలో బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తడిది లేకుండా తుడుచుకున్న తర్వాత ముక్కల్లా కట్ చేసుకున్నానండి। మరీ చిన్నగా కట్ చేసుకుంటే ఫ్రై చేసిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోతాయండి। సో ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండుకోవాలండి। తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని పిండిలో బాగా కోట్ చేసుకుంటూ కలుపుకోవాలండి। ముందు మనం వాటర్ వేయకుండా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి। బెండకాయలో ఉండే తడికి అదంతా కూడా బాగా పీల్చుకుంటుంది। తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలండి। అన్నీ కూడా ఒకేసారి కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో చిలకరించుకుంటూ వేసుకుంటే కనుక మనకి ఆ తడికి పిండి అంతా కూడా బెండకాయ ముక్కలకి బాగా కోట్ అవుతుంది। చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ ని బాగా మరిగించుకున్న తర్వాత ఇందులో ఒక స్టైనర్ ని పెట్టుకొని 1/2 కప్పు పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్ లో కొంచెం దోరగా వేయించుకోవాలండి। కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్ లోకి వేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ ఇదే స్టైనర్ ని ఆయిల్ లో పెట్టుకొని ఇందులోనే మళ్ళీ 1/2 కప్పు జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి। జీడిపప్పు చాలా త్వరగా వేగిపోతుంది కాబట్టి వెంటనే వేయించుకొని లైట్ గా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని మళ్ళీ సేమ్ వీటిని కూడా బౌల్ లో వేసుకోవాలి। అలాగే మళ్ళీ స్టైనర్ లో 5-6 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నానండి। పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వీటిని కూడా మనం మళ్ళీ ఇందాక పల్లీలు జీడిపప్పు వేసుకున్న బౌల్ లోనే వేసేసుకోవాలి। ఇవన్నీ వేయించుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైనర్ లో వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోవాలండి। ఇక్కడ 10 వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని దంచుకొని వేసుకుంటున్నానండి। అలా దంచుకొని ఆయిల్ లో వేయించుకుంటే వాటి స్మెల్ చాలా బాగుంటుంది। వెల్లుల్లి కూడా బాగా వేగిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా అన్ని వేయించి ఉంచుకున్నాం కదా, అందులోనే ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ salt, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి। అలాగే వెల్లుల్లి కూడా ఇందులోనే వేసేసుకొని కలిపేసుకోవాలి। ఇవి వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే నొప్పు కారం అనేది బాగా పడుతుందండి। సో ఆయిల్ కూడా బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా బెండకాయ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి। అన్నీ ఒకటేసారి వేసుకుంటే కనుక ఒకదానికొకటి అంటుకుపోతాయండి, అందుకోసం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి। సో అన్నీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే ఇవన్నీ కూడా బాగా వేగి మంచి కలర్ వస్తాయండి। అలాగే కొంచెం క్రిస్పీగా కూడా ఫ్రై అవుతాయి। చూస్తారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి ఈ బెండకాయ ముక్కల్ని తీసేసుకొని మిగతావి కూడా అన్నీ ఇదే విధంగా వేయించేసుకున్న తర్వాత ముందుగా పల్లీలు జీడిపప్పు అన్నింటిలో కారం కలిపి ఉంచుకున్నాం కదండి, వేయించుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఒకసారి అన్నీ కూడా మళ్ళీ బాగా కలిసేలాగా గరిటెతో కలిపేసుకోవాలి। సో మనం మొత్తం అంతా కూడా ఈ విధంగా కలుపుకుంటే మనకి క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ 65 ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి। దీన్ని చక్కగా మనం స్నాక్లా కూడా తినేయచ్చు, చాలా క్రిస్పీగా బాగుంటుంది। లేదంటే పప్పుల్లోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్లో కూడా తీసుకోవచ్చు। అండ్ పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారండి దీన్ని అయితే, ఒకసారి మీరు ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి। అండ్ మీకు ఎలాగొచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి। అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి। ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।